హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆస్వాదం రెసిపీస్. ఇవాళ మనం చాలా టేస్టీగా ఉండి కందిపప్పు రసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడిగా తాగుతూ ఉంటే అన్నంలో, మీరు ఉత్తవి కూడా తాగొచ్చు అండి అన్నంలోనే కాకుండా. కొంతమంది కందిపప్పును ఉడకబెట్టి ఈ రసంలో కలుపుకుంటారు, నేను అట్లా కాకుండా డైరెక్ట్గా కందిపప్పును యాడ్ చేశాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ వీడియోలో మెన్షన్ చేశాను, ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ కందిపప్పు, ఒక 2 టమోటాలు, కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్, ఒక కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 10 వరకు వెల్లుల్లి రెబ్బలు, కొంచెం పెప్పర్ పౌడర్ వేసి మిక్సీ జార్ పట్టేద్దామండి. ఇప్పుడు దీంట్లో ఒక కడాయి తీసుకొని దాంట్లో 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని దీంట్లో చిటికెడు, కొంచెం ఆవాలు, జీలకర్ర వేసేసుకుందాము. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఏదైతే ఉందో ఆ పేస్ట్ని దీంట్లో కలిపేద్దామండి. సో దీంట్లో వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను, కొంచెం ఆ పేస్ట్ చిక్కగా వస్తుంది అందుకని నేను వాటర్ బాగా యాడ్ చేశానండి. మీరు కూడా మీరు చూసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొత్తిమీర వేసి 5 మినిట్స్ ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికితే చాలండి. ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఈ రసం. మీరు అందరూ కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో రెస్పాండ్ అవ్వండి. అయిపోయింది, 5 మినిట్స్లో అయిపోతుందండి ఈ రసం. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసేద్దాము. చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఈ రసం. ఉత్తవి కూడా తాగితే చాలా మంచిదండి ఆరోగ్యానికి. చూశారు కదా ఎంత చక్కగా కందిపప్పు రసం రెడీ అయిపోయాయో. పిల్లలకి చాలా మంచిదండి ఇవి. చిన్నపిల్లలకి రసమన్నం ఎక్కువ పెడుతూ ఉంటారు కదా, ఇవి వేసి పెట్టండి, చాలా బలం కూడా ఉంటుంది. ప్లీజ్ వాచ్ ద వీడియో, లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్.